శిఖరాగ్ర సమావేశాలు మరియు సమావేశాలు ఒకటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్కో సభ్య దేశాల భద్రతా మండలి కార్యదర్శుల పంతొమ్మిదో వార్షిక సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు నుండి మూడు వరకు కజకిస్తాన్లోని లోని అస్థానాలో జరిగింది భారత ప్రతినిధి బృందానికి జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ నాయకత్వం వహించారు స్కో ప్రస్తుత చైర్మన్ కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్ జోమార్ట్ టోకేవ్ను కూడా కలిశారు రెండు యుఏఈ యొక్క ప్రముఖ క్లీన్ ఎనర్జీ కంపెనీ అయిన మస్దార్ ఏప్రిల్ పదహారు నుండి పద్దెనిమిది వరకు అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ ఏడిఎన్ఈసి లో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ డబ్ల్యూఎఫ్ఈఎస్ కి ఆతిథ్యం ఇవ్వనుంది ఈ సమ్మిట్ వివిధ చర్చలు ఫోరంలు మరియు క్రియాశీలతలను కలిగి ఉన్న భవిష్యత్ శక్తి స్వచ్ఛమైన సాంకేతికత మరియు స్థిరత్వంపై దృష్టి సారించే కీలకమైన గ్లోబల్ ఈవెంట్ గా పనిచేస్తుంది మూడు ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం రవిచంద్రన్ నేతృత్వంలోని భారతదేశం స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఒక ప్రాంత నిర్దిష్ట సముద్ర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వాదించింది స్పానిష్ ప్రభుత్వం మరియు యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ చే నిర్వహించబడిన ఈ కాన్ఫరెన్స్ ఐక్యరాజ్యసమితి డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ముప్పై లక్ష్యాల దిశగా పురోగతిని అంచనా వేయడం మరియు వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగు డే రెండు వేల ఇరవై నాలుగు నాడు భూటాన్ టైగర్ ల్యాండ్స్కేప్స్ కాన్ఫరెన్స్ కోసం సస్టైనబుల్ ఫైనాన్స్కు నాయకత్వం వహిస్తోంది ఒక దశాబ్దంలో డాలర్ ఒకటి బిలియన్లను సమీకరించే లక్ష్యంతో జీవ వైవిధ్యానికి కీలకమైన పులుల ఆవాసాలను సంరక్షించడం మరియు మిలియన్ల మంది ప్రజలకు మద్దతు ఇవ్వడం ఈ సదస్సు లక్ష్యం